చేసి మమ అనిపించిన పరిస్థితి. వేస్తున్నప్పుడు రోడ్లు క్రాక్ వచ్చి మీడు కూడా వచ్చినా బాగానే ఉన్నాయా? రోడ్ల అంచనాలని పెంచి సొంత రూపునిచ్చినట్టుగా ఎమ్మెల్యే బెండ పెట్టారు ఫస్ట్. తర్వాత కాంట్రాక్టర్ దగ్గర నుంచి కమిషన్ తీసుకున్నప్పుడు ఈ డబ్బులు కూడా అనుకొచ్చేస్తాయి. అంత యాక్షన్, మొత్తం యాక్షన్. దీంట్లో ఏ మాత్రం నిజం ఉండదు. 20 ఏళ్ళు ఉండాల్సిన రోడ్డు అప్పుడే బయట వారి పరిస్థితి వచ్చేసింది. నిజంగా చాలా ప్రదేశాలు ఇప్పుడు అంపాపురంలో శంకుస్థాపన పోలవరం కాలువ నుండి ఏడు కాలువకి అంశం ఉందని ఈ పార్టీ పూర్తి అయిపోయిందా? అనువు తను పీకేసీ ఉండే పీకుంటున్నారు. ఎమ్మెల్యే ఎక్కువ కట్టేసి అడిగాడు, నన్ను కానీ రాలా. గుంటూరు జిల్లా నుంచి ఒక కాంట్రాక్టర్ పిలిచాడు నన్ను. 12% ఇస్తేనే చెప్తానంటున్నట్టు వర్క్. కాంపూరులో 10 ఏళ్ల క్రితం కేవీపీ గారు చదువుతో పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు ఒక ఇల్లును కట్టించాడు. ఒక్కటంటే ఒక్కటి. ఈ రోడ్లు ఎన్ని వైసీపీ ఎమ్మెల్యేలను చుట్టూ కూడా చేశారు. మేక ప్రతాప కూడా చేశాడు. ఇది ఓకే, ఇతను నేను ఏదో పీకేసీ లాగేశాను సోదుకోరులేవాడు. ఆ రోడ్లు మారితే అదే రీతిలో మనేదో కేసు చూపిస్తే 4 ఏళ్ళు చూపిస్తున్నాయి అని చెబుతున్నా. కేసులు లేవండి అతనికి. ఏం చేసి సంభవించాడు? కేసులు లేక ఏం చేశాడు? ఏమైనా ఏం చెప్పాడు? ఎప్పుడు ఎగస్టర్ మారితే ఎవరు కోరుకుంటారు? లేదు, అసలు తిరిగి అవుతున్నాను. రౌడీ కేసులు రౌడీగా ఉన్నాడు చెప్పాడు. వరసపక్షి వరసపక్షి పచ్చరూపుల సుందరరావు గారు నెల్లూరు నుంచి వచ్చారు. మహానుభావుడు మంచి చేసిన కాబట్టి మా ప్రజల మనసులో ఇవాటికి ఉండిపోయాడు. కాకారెడ్డి గారు ఉయ్యూరు నుంచి వచ్చాడు. ఆనందరూ సరోజి ఆనందబాయ్ గారు విజయవాడ నుంచి వచ్చింది. ముద్రమో వెంకటేశ్వర గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశాడు, గౌహర్ నుంచి వచ్చాడు. మళ్ళీ పొరుగు ప్రతిష్ట మట్టి మేము తీసేది అర్థం కావట్లేదు. ఆ వైసీపీ దొంగలు అట్టగా మాట్లాడు. జగన్ ఒక దొంగ, దాంట్లో చేరాడు అందరు దొంగలు. మేము ఎవరి దగ్గర కన్నా లేదు, ఇలా మా మీద కన్నా చేసిన కేసులు లేదు అక్కడ. మేము దొంగతనం చేయలే అక్కడ. మేము ఎవరిని సాగపురా పాప భీతి దైవభక్తి మెండుగా